ఓకే ఆల్ మై డియర్స్ వెల్కమ్ 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 టు ఆల్ ఒక ప్రసాదానికి మాత్రమే నేను వెల్కమ్ చెప్పలేను ఎందుకంటే వెల్కమ్ మనంగానే వెల్లుని కమ్ముని విడదీసి బావి రా బావి మన దగ్గరికి రాదని అన్న మనమే బావి దగ్గరికి వెళ్ళాలి అంటాడు అసలు బేసిక్ వెల్కమ్ అనేది సార్ వెల్ గొప్పగా కామ్గా ఉన్నారు అడు అని అంటారు అందరం వెల్కమ్ ఇదే ఎట్లాంటి చేస్తావని నీకు చెప్పనన్న నేను ఒకసారి చీప్ గా ఏరోప్లేన్ ఎక్కకుండా మంచి ఫాలోయింగ్ ఉన్న ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వస్తున్నా అయితే నాకు అప్పర్ బెర్త్ లోవర్ బెర్త్ కాకుండా మిడిల్ బెర్త్ దొరికింది మిడిల్ క్లాస్ వాడికి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలియదు కానీ ఈ మిడిల్ బెర్త్ వాడికి మాత్రం చాలా కష్టాలు ఉంటాయి ఆడు పొరపాటున ఎప్పుడైనా మధ్యలో లేసి కూర్చోవాలనుకో పైన ఒక బల్ల కింద ఒక బల్ల మధ్యలో మనం ఎలా సరే అలా దిగేళ్ళి వాటర్ బాటిల్ తీసుకున్నా తీసుకుని కరెక్ట్ గా నేను వచ్చే బయటికి ఇలా ట్రైన్ కదిలింది ఆ బాటిల్ పట్టుకుని పరిగెడతా పక్కన కిటికీ నుంచి ఒక బాబాయ్ కనబడుతున్నాడు బాబాయ్ చైన్ లాగా బాబాయ్ అంటున్నా తప్పుడు అబ్బాయి లాక్కూడదు అన్నాడు ఎమర్జెన్సీ టైం లో తప్పదు బాబాయ్ లాగన్న లటకలు లాగి పుట్టుకుని చేతిలో పెట్టాడు పక్కన ఆంటీ మెల్ల చైన్ మొత్తానికి ఆవిడ చేసిన హడావుడికి చైన్ లాగమని చెప్పి మేమిద్దరం ఏదో పెద్ద తోడు దొంగలనుకుని ఇద్దరం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు సరే ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే ఎస్ఐ గారు వస్తారు బాబు పక్కన కూర్చోండి అని చెప్పి పక్కలమన్నారు అక్కడ ఆల్రెడీ కొంతమంది ముద్దాయిలు ఉన్నారు సరే వెళ్ళి అక్కడ ఉన్నారు కదా మనం ఊరికే కూర్చోలేము వాడిని పలకరిద్దామని చెప్పి వెళ్ళి అక్కడ ఇలా కూర్చున్నా ఇప్పుడు మళ్ళీ పలక నువ్వు ఇస్తే బల్కం ఎవడేస్తాడని అడగ మాకు నా పిల్లకలో బుద్ధి కూర్చొని మాస్టర్ పేరేంట అన్న తెలుగు మాస్టర్ పేరా ఇంగ్లీష్ మాస్టర్ పేరా అని అడిగాడు ప్రసాదం నీకేమవుతాడేంటన్న ఎదురుగా వస్తే ఎదురవుతాడు మీద ఎక్కితే బరువు అవుతాడని చెప్పాడు ఇలాంటి దరిద్రం కొట్టి పంచిలేస్తా ఉన్నాయి కదా నిన్ను తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారని చెప్పా లేదు మా ఆవిడికి సాయం చేశాను అందుకే కూర్చోబెట్టారు అన్నాడు ఇంతకీ ఏం సాయం చేసావయ్యా అని అడిగా వర్షంలో తడిసి వచ్చింది మా ఆవిడ ఆవిడని చీరతో సహా ఫ్యాన్ కారేశాను అందుకే తీసుకొచ్చారని చెప్పాడు కొంచెం పక్క జరిగా పక్క జరిగితే అక్కడ ఒకడు చెడ్డీ వేసుకుని ఉన్నాడు అంటే జనరల్ గా అందరూ చెడ్డీ వేసుకుని ఉంటారు ఆడి చెడ్డీ ఒకటే వేసుకుని ఉన్నాడు మనోడిని ఇంతకీ నువ్వు ఇక్కడికి ఏ కేసు మీద వచ్చావా అని అడిగా నేను ఒక మీద కేసు పెట్టా నన్ను మూసారన్నారు నువ్వు కేసు పెడితే నిన్నెందుకు మూసారా అన్న కష్టపడి ప్లాన్ వేసి ఒక ఇంటి మీద కన్నేసి ఆ ఇంటికి కన్నం వేసి లోపలికి దూరితే వాడుకున్న సున్నం తప్ప ఏమీ రాలేదు ఒక్క రూపాయి కూడా అని చెప్పాడు అంటే నువ్వు దొంగతనం చేసావు అనమాట అంటే నీ మీద కేసు పెడతారు కదరా నువ్వేం కేసు పెట్టావు అన్నాడు అంటే వాళ్ళు కనీసం ఇంట్లో ఒక రూపాయి కూడా ఉంచకుండా ఊరెళ్ళారని చెప్పి నా టైం అంతా వేస్ట్ చేశారని కేసు పెట్టా అని చెప్పాడు ఇలా పోలీస్ స్టేషన్ కు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ అరెస్ట్ మీ సార్ అరెస్ట్ మీ సార్ అని చెప్పి ఒరే ఎవడరా నువ్వు ఎందుకు అరెస్ట్ చేయాలి నిన్న అని చెప్పి అడిగారు కానిస్టేబుల్ గారు ఏం లేదండి నేను కొంచెం కోపంలో మా ఆవిడ మీద పచ్చడి బండి ఇస్తాను కొంచెం గట్టిగానే ఇస్తానండి అని చెప్పాడు కొంపదీసి బుర్ర పగిలిగానే చచ్చిపోయిందా అన్నాడు అలా అయితే ప్రాబ్లం ఏముందండి జస్ట్ మిస్ అయింది ఇప్పుడు అదే బండ పట్టుకుని ఆనకాలు పరిగెత్తుకుంటూ వస్తుంది దయచేసి నన్ను అర్జెంట్ గా సెల్ వేయండి అని చెప్పి ఆడంతా ఆడ బలవంతంగా సెల్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ఒక అమ్మాయి పాపం ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చింది మా ఆయన తప్పిపోయాడండి అని చెప్పి నువ్వేం బాధపడు మాకమ్మా నేను కేసు తీసుకుంటానని చెప్పి రైటర్ కేసు రాసుకుంటా మీ ఆయన ఆన వాళ్ళు ఏంటో చెప్పమ్మా అని చెప్పి అడిగాడు 6 feet హైట్ 6 pack బాడీ మంచి కర్లీ హెయిర్ ఉంటదండి అని చెప్పింది పక్కన ఆవిడతో కూడా వచ్చినావా అదేంటి మీ ఆయన పొట్టిగా పొట్టేసుకుని బట్టేసుకుని ఉంటాడు కదా ఎమాన్యుయల్ లాగా మరి నువ్వేంటి అలా చెప్తావు అంది ఈసారన్న ఈ పోలీసులన్న మంచి ముగ్గురిని ఎతికి పెడతారండి అని చెప్పింది దీనిలాంటిదే నాకు మగాళ్ళంటే పరం అసహ్యం అందుకే నేను పెళ్లి చేసుకుని నా పిల్లలను కూడా చేసుకునేవని అని చెప్పిందంట వెంటనే మనోడు పక్కన మా పల్లెటూరు రోడ్ ఉంటది కదా కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి బాబు ఇప్పుడు కొంప తీసి మీరు కానీ ఆవిడ భర్తని కనిపెడతారా అని చెప్పి అడిగాడు నీకెందుకు రా అంత బాధ అన్నాడు ఒక మగాడయ్యుండి అందులో ముగుడయ్యుండి అంత ధైర్యంగా పారిపోయాడంటే పాపం ప్రశాంతంగా బతకనే ఉండదు సార్ ప్లీజ్ సార్ పట్టుకో మాకండి సార్ అని చెప్పి ఆవిడ కాళ్ళ మీద పడి బతుకులాడుతున్నాడు ఈలోపు ఎస్ఐ గారు వచ్చి ఆ ట్రైన్ లో చైన్ స్నాచింగ్ కేసు ఎవర్రా అని అడిగాడు మేము ఇద్దరం లెగ్స్ నుంచున్నాం సార్ మేమేసారని ఇద్దరు తోడు దొంగలని అడిగాడు అసలు ఆడవడం నాకు అమ్ముతోడు తెలియదండి అన్న ఈలోపు ఒక తాగుపోతాడు వెనకాల నుంచి నాకు తెలియట్లేదు సార్ అని చెప్పి వచ్చాడు చేతిలో ఒక అద్దం ముక్క పట్టుకుని ఆడొచ్చి ఈ నీ గోలేంటాయని ఎస్ఐ గారు అడిగారు అద్దంలోకి చూసుకుంటా సార్ ఇందులో ఎవడో ఉన్నాడు సార్ ఆడిని ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తురాట్లేదు సార్ ఎత్తికి పెట్టండి సార్ దయచేసి అని చెప్పి బతిలాడుతున్నాడు వీళ్ళంటోడే అద్దంలో బక్కగా కనబడుతున్నావు అని చెప్పి గోడ మీద అద్దం తీసేసి బోత అద్దం పెట్టుకున్నాడంట సరే ఈలోపు ఆ అద్దాన్ని వీడు పల్లెటూరుడు ఉన్నాడు కదా ఆడి తీసుకుని దాని తీక్షణంగా చూస్తున్నాడు ఏం చూస్తున్నారా అని అడిగా వీడిని నేను చూశాను నాకు బాగా తెలుసు అన్నాడు మనోడు సార్ మీకు నమస్కారం సార్ దయచేసి చెప్పండి సార్ ఆడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియట్లేదు సార్ అన్నాడు వీడు నేను కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడల్లా నా ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుంటాడా వీడు అని చెప్పాడు అయ్యి బాబాయ్ థ్యాంక్స్ అండి బాబు మీరు గుర్తు చేసినందుకు నేను వెళ్ళినప్పుడు కూడా అలాగే కూర్చుంటాడు థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు
అప్పుడు నేను ఆ ఎస్ఐ గారికి చెప్పా, చూసారా సార్ ఇదంత పెద్ద తెంగరోడు, నేను అక్కడ రైల్లో కూడా ట్రైన్ చైన్ లాగమని చెప్పింది అది కాదని చెప్పి ఆడికి అర్థమయ్యేలా కన్విన్స్ చేసి ఆ ఫార్మాలిటీస్ ఏవో ఫినిష్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చా. ఇదే ఆ రోజు స్టేషన్ లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి నవ్వుకోకండి, కావాలంటే వాళ్ళతో పాటు కలిసి నవ్వుకోండి, వాళ్ళ కష్టం మర్చిపోయేలాగా. నేను మీ హేమంత్ సాగర్ సైనింగ్ ఆఫ్, బై బై.